హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాత్రి నుంచి తెలంగాణ, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడుతున్నటువంటి వర్షాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా కొనసాగుతున్నటువంటి వానలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి, అదేవిధంగా ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి వీస్తున్నటువంటి గాలుల ప్రభావంతో మనకి తెలంగాణ, అదేవిధంగా ఉత్తరాంధ్ర, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర భాగంలో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో రానున్నటువంటి 3 రోజుల పాటు. రాత్రి నుంచి ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదు కాగా, ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కుకట్పల్లి, పటాన్ చెరువు, బాచుపల్లి, ప్రగతి భవన్, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసీ, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ, బంజారాహిల్స్ ప్రాంతాల్లో మరొక 2 రోజుల పాటు వర్షాలు నమోదవుతాయి. పగటి సమయంలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ రాత్రి సమయంలో హీట్ వేవ్ కారణంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు నమోదవుతున్నాయి. మధ్యాంధ్ర జిల్లాల్లో హ్యూమిడిటీ పెరుగుతుంది, రాయలసీమలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.